సరే, ఎన్నికల ముందు నుంచే, దాదాపు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయంటే ఒక 6 నెలల ముందు నుంచే ఒక ప్రచారం బాగా ఉంది సార్. మూడోసారి కనుక మోడీ ప్రధాని అయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక ప్రచారం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సభలో చెప్పాయి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, ఇక రకరకాలుగా చెప్పారు. నిజంగా ఒక ప్రధానికి అంత ఉంటుందా సార్, అధికారం ఉంటుందా సార్? అసాధ్యం. మొట్టమొదట సాంకేతికంగా రాజ్యాంగాన్ని మార్చాలి ఇలాంటి విషయాలంటే 3/2 వంతుల మెజారిటీ 2 సభల్లోనూ ఉండాలి. కొన్ని రాజ్యాంగ సభలకి రాష్ట్రాల్లో సగం పైకి ఎక్కువ ఒప్పుకోవాలి. ఓకే. 2, ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో అసలు ప్రతి పార్టీలో అంతర్గతంగానే వ్యతిరేకత వస్తుంది, ఇది సాధ్యమే పని కాదు. కానీ మనకేమిటంటే, మీరు అధికారంలో అంటే మీరంతా నియంతృత్వంతో ఉన్నారు, మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, దేశాన్ని అలకల్లోని చేస్తారు, అలాగే నేను అధికారంలోకి వస్తే అవుతుంది మీరు కూడా మాట చెప్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకుని అతిశయోక్తులు చెప్పేస్తున్నాం. మరి కొంతమంది అసలు ఎన్నికలు జరగవు, ఇది చివరి ఎన్నికలు, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది, నియంతృత్వం వచ్చేస్తుంది, ఈవీఎంల సంతి మాట్లాడుకున్నందాక ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నారు, దానిలో ఏదో హ్యాకింగ్ చేశారు, దానిలో ఏదో దొంగ ప్రోగ్రాం ఇచ్చాం, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మనలో భయాన్ని రేకెత్తించాయి. మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, నేను ఎప్పుడు చెప్తున్నాను. కానీ ఎన్నికల నిర్వహణలో కానీ, స్థూలంగా రాజ్యాంగాన్ని కాపాడడంలో కానీ లోపాలు లేవు. ఉన్న లోపాలను సవరించుకోవాలి, ఆ లోపాలను నేను లెగెత్తి చాటినందుకు ఇంకెవరో చాటలా. కానీ వ్యవస్థ అంతా కొప్పుకోలే పరిస్థితిలో ఉంది అన్నది వాస్తవం కాదు మొట్టమొదటి. 2, రాజకీయంగా ఆలోచించినా కూడా ఏ పార్టీకైనా కూడా బీదరికం ఇంత ఉన్న దేశంలో, కులం పేరుతో నలిగిపోయినటువంటి వాళ్ళు అత్యధికులు ఉన్న దేశంలో ఏ పార్టీ తనకు మెడక తాను గురి వేసుకోదు. ఒకప్పుడు బీజేపీని అగ్ర కులాల పార్టీగా అనుకునేవారు, కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు, ఆర్ఎస్ఎస్ కానీ ఇంకోటి కానీ. ఇవాళ బీజేపీ ప్రధానమంత్రి ఎవరు? బలహీన వర్గాల మనిషి. ఆయన ఎవరిని తీసుకొచ్చి పెట్టారా? కాదు, మంచి వచ్చాడు, స్వయంగా తాను అనుభవంతో ప్రజల మద్దతు పొంది ముందు రాష్ట్రంలో తర్వాత దేశంలో ప్రజల అపారమైన ఆదరణ పొంది ఎదిగినవాడు. మరి వీళ్ళంతా ఎందుకు అంగీకరిస్తారు? వేద వర్గాలకు వ్యతిరేకంగా వెళితే ఒక పార్టీని సిద్ధాంతరీత్యా అంగీకరించరు, పోనీ సిద్ధాంతం పక్కన పెట్టినా కూడా రాజకీయ మనుగడ కోసం అంగీకరించరు. మనం అది నమ్మాలి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యాల్లో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని మనం నమ్మాలి. 3, మన సమాజాన్ని గురించి కూడా మనకు చాలా అవగాహన ఉండాలి, నమ్మకం ఉండాలి. మన సమాజంలో చాలా లోపాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉన్నది, మనలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలుసు, ఈ కులం ఆ కులాన్ని, లేకపోతే ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని, ఈ మతం ఆ మతాన్ని కొంచెం తక్కువగా చూస్తుంది, కొంచెం లూజ్గా మాట్లాడడము, పెద్ద ఆలోచన లేకపోవటం. కానీ ఎప్పుడు పరిమితి లోపలే ఉంటాం మనం. ఉదాహరణకి తెలుగు వాళ్ళు తమిళుని అరవాళ్ళు అంటారు. అరవ అంటే ఏంటి? రణగొణ ధ్వని అని అర్థం. బహుశా తమిళుని మన గురించి అలాంటిది మా పదం వాడతారని తెలియదు, మన ఉత్తరాది వాళ్ళ గురించి ఏదో అనుకుంటాం. అలాగే హిందువులు ముస్లిమ్స్ నుండి తురక వాళ్ళు అంటారు, టర్క్ అనే పదం నుంచి వచ్చింది. ఆ పదంలో ఏమి బూతు లేకపోయినా కూడా టర్క్ అనేది కొంచెం తిట్టుమాటలాగా వాడతాం మనం. అలాగే హిందువులు బహుశా క్రైస్తవులు కిరస్తాని అంటారు, అది కొంచెం తక్కువగా. క్రైస్తవులను ముస్లింలు హిందువుల్ని విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లు అంటారు, రకరకాలుగా అనుకోవచ్చు. కానీ ఇలా ఎన్ని అనుకున్నా కూడా భాషను గురించి, ప్రాంతాన్ని గురించి, మతాన్ని గురించి ఒక పరిమితి దాటి మనం వెళ్ళాం. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల పాటు మనం సహజీవనం చేశాం కాబట్టి సహజంగానే ప్రాగ్మాటిజం అంటాం. దీనిలో పెద్ద సిద్ధాంతం అక్కర్లా, నైతిక విలువలు కూడా అక్కర్లా, కలిసి బతకటం అలవాటైంది మనకి. కాబట్టి మనసులో కొన్ని మూర్ఖపు ఆలోచనలు ఉన్నా కూడా ఆ మూర్ఖత్వాన్ని ఆ పరిధి లోపలే ఉంచుతాం మనం. ఉదాహరణకు మన ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏమైంది? కొంచెం అతిగా మతాన్ని చూపించారన్న భావం కలిగింది. వెంటనే హిందువులు ఎదురు తిరిగారు. మన మోదీ గారికి సీట్లు తగ్గడానికి కారణం ముస్లింల వల్ల కాదు, హిందువుల వల్ల. ఫైజాబాద్లో ఎక్కడ రామమందిరాన్ని పెట్టారో అక్కడ ఆ పార్టీ నగ్గలేదు, సీతాపూర్లో నగ్గలేదు, బారాబంకిలో నగ్గలేదు. అంటే ఏమిటి? భారతీయ సమాజం ఒక మాట చెప్తుంది, ఏమయ్యా ఒక పరిధి లోపల కాస్త చమత్కారంగా వాళ్ళని మేము ఒప్పుకుంటాం, కానీ గీత దాటితే ఒప్పుకోం సుమాని, ఇది మొట్టమొదటిసారి కాదు. మళ్ళీ 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 ఈ దేశం హెచ్చరించింది, భారతీయ సమాజానికి అపారమైన అంతర్గత శక్తి ఉన్నది కాబట్టి ఇన్ని కులాలని, ఇన్ని మతాలని, ఇన్ని ప్రాంతాలని, ఇన్ని భాషలను నిమర్చుకోగలుగుతున్నాం. తప్పులు లేవన్నాను అంటలా. మన సమాజంలో విషయం తెలియక అపోహలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఆ పరిమితి లోపలే ఉంటాయి. ఫోన్లో ఎవరు బతుకోవాలది, ఎవరి నమ్మకాల వాళ్ళ, ఇది ఈ దేశానికి పూర్తిగా, ఇది దేశం సంస్కారం.
అది మర్చిపోతున్నాం. కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి, పొరపాటును సరిదిద్దాం. అంతేగాని నాకు ఇష్టం లేక మీరు వస్తే నియంతృత్వం వచ్చేస్తుంది, మీకు నేను ఇష్టం లేదు కాబట్టి నేను వస్తే నియంతృత్వం వచ్చేస్తుంది, ఇవన్నీ కొంచెం అతిశయోక్తులు. అనవసరంగా భయాందోళనలు రెచ్చగొట్టడం, అసలు విషయాల నుంచి దృష్టిని మరల్చడం. సార్, అందరి మద్దతు ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే ఏ అంశాలు మార్చవచ్చు సార్? అంటే అధికారం ఎంతవరకు ఉంటుంది? నన్ను అడిగితే సార్, ఒకే ఒక్క విషయం రాజ్యాంగంలో నిజమైన మార్పు కావాల్సింది సార్, మూడో వంచ ప్రభుత్వాలు. దానికోసం 7700 పదాలతో పెద్ద సవరణ చేసాం, 73, 74 అని చెప్పని. కానీ మంచి ఉద్దేశంతో చేసినా కూడా ముందు చూపు లేకుండా, లోతు లేకుండా చాలా పొరపాటుగా చేశాం. దాంతో చాలా గజిపిజిగా నిర్మాణం, రాష్ట్రాలకు ఏమాత్రం వెసులుబాటు లేకుండా రాజ్యాంగంలోనే మీ పంచాయతీ ఎట్లా ఉండాలో నిర్ణయం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా ఉండదు. ప్రపంచంలో ఏ పంచాయతీలు మున్సిపాలిటీ అట్లా ఉండాలో రాష్ట్రం నిర్ణయిస్తుంది. కానీ అధికారాలు లేకుండా చేశారు. అంటే నిర్మాణమేమో పూర్తిగా బందీలో పెట్టేశారు, రాష్ట్రానికి వెసులుబాటు లేకుండా. అధికారం మాత్రం ఇవ్వాలి, కరెక్ట్గా రివర్స్ కావాలి. అధికారాలు బాధ్యతలు ఇవ్వాలి, ఎలా నిర్మాణం చేయాలో రాష్ట్రానికి వదిలేయాలి. ఓకే, ఇది ఒక్కటే మౌలికమైన సంస్కారం నాకు కావాల్సిన రాజ్యం. ఇది కొత్తగా వచ్చిన సవరణ, అంబేద్కర్ అలా పెట్టాల. 73, 74 సవరణ పెడితే 96 దశకంలో 93, 94లో పెట్టామనేది. మనం చేసిన తప్పుని సవరించుకోవాలి. ఇది ఒక్కటే పెద్దది, మిగతావి సాంకేతికమైన చిన్న చిన్న తప్ప ఏం లేవు. ఇంకొక మార్పు దేశంలో అందరూ కోరుకుంటే, ఏకాభిప్రాయం ఉంటే ఇంకొక మార్పు రాష్ట్రాలలో. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, రాష్ట్రాలలో ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకునే ఏర్పాటు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం. నేను ఒక్కసారి నిజాయితీగా అడుగుతున్నాను, ఎమ్మెల్యే పేరు చూసి ఎంతమంది ఓటేస్తున్నారు? ఆ పార్టీ బొమ్మ చూసి అనుకున్న నాయకుడు నాయకులను చూసి మీరు గుద్దేయడం తప్ప ఎమ్మెల్యే పేరు చూసి ఓటేసి దాదాపు తక్కువ. 100% అంటే మనం ఓటేస్తుంది పార్టీకి నాయకుడికి, కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికవుతుంది ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాడు. కాబట్టి ఏమవుతుంది, రోజు ఎమ్మెల్యే గారిని ఒప్పించడమే ప్రభుత్వాల కర్తవ్యం. ఎక్కడ ఎమ్మెల్యేలకు అసంతృప్తి వస్తుందో, ఎమ్మెల్యేలు ఏమంటారు, మాతో 30-40 కోట్లు ఖర్చు పెట్టించారు, మరి మా మాట నగ్గకపోతే ఎట్లాగా, మాకు డబ్బులు సమకూర్చకపోతే ఎట్లాగా. కాబట్టి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులు, భూములు, గనులు అంతా అక్కడ మనందరికీ తెలుసు. ఈ గొడవ లేకుండా ఉండాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ప్రజలు అనుకున్నారనుకోండి. ఇప్పుడు మనంది అందరికీ తెలుసు, ఈ కూటమి ఎన్నికైతే చంద్రబాబు నాయుడు గారు, ఉన్న ప్రభుత్వం ఎన్నికైతే జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా ఇద్దరి మధ్య పోటీ పెట్టండి, ప్రజలు అనుకుంటారు. శాసనసభ వేరే, శాసనసభ ప్రభుత్వాన్ని శాసించదు, ప్రభుత్వం శాసనసభను రద్దు చేయలేదు, శాసనసభ చట్టాలు చేస్తుంది, ఇక వేరే పెత్తనం ఉండదు, ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మంచి పరిపాలన సాధ్యమవుతుంది, రోజువారీగా రాజీ పడక్కర్లేదు, సమర్థుల్ని మంత్రులుగా పెట్టవచ్చు. ఇప్పుడు ఈవేళ మన పంచాయతీ మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తే ఎమ్మెల్యేలకు వ్యతిరేకం, మరి మాకు పోటీ వస్తారని చెప్పాను, రేపు పొద్దున ఆ గొడవ ఉండదు. కాబట్టి ఈ కారణాలుగా నా దృష్టిలో రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక మంచిది, కానీ అది దానికి రాజ్యాంగ సవరణ కావాలి. అది కనుక అన్ని పార్టీలు ఒప్పుకుంటే అది ఒకటి చేయొచ్చు. అంతకుమించి అసలు రాజ్యాంగంలో పెద్ద మార్పులు ఏమీ అక్కర్లేదు ఈ దేశంలో సార్. చివరికి దామాష పద్ధతి కూడా రాజ్యాంగ పరిధిలోపలు చేసేయచ్చు చట్టం ద్వారా, అందరూ ఒప్పుకుంటే. అంచేత రాజ్యాంగంలో మౌలికంగా చిన్న చిన్న సాంకేతిక అంశాలు ఉంటాయి, అవి చాలాసార్లు 106 సార్లు మార్చుకున్నాం, ఇంకో 2 సార్లు మార్చుకుందాం, అవసరం అయితే పెద్ద గొడవ లేదు దానికి. సార్, ఏ సందర్భంలో మార్పు జరిగింది సార్ రాజ్యాంగం సవరణలో? అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో 395 అధికరణాలు రాశారు, చాలా ఎక్కువగా డీటెయిల్స్ రాశాం. అన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని దానికి అన్వయించడం కష్టమవుతుంది. ఉదాహరణకి రిజర్వేషన్ల విషయంలోనే దాదాపుగా 28% రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ మీద జరిగింది. రిజర్వేషన్లు వర్తింపు చేయడానికి ఉదాహరణకి 10 ఏళ్ళకే ఒకసారి ఆగిపోతాయి, ప్రతి 10 ఏళ్ళకి విస్తరిస్తూ ఉన్నాం, ప్రతిదానికి ఒక సవరణ కావాలి. తర్వాత మళ్ళీ రాజకీయ రిజర్వేషన్లు మళ్ళీ ప్రతిదానికి ఒక సవరణ కావాలి. తర్వాత సుప్రీంకోర్టు మరొకరు తీర్పులు ఇచ్చిన సందర్భంలో తీర్పును మళ్ళీ పూర్వపక్షం చేయడం కోసం చెప్పని, ప్రమోషన్లో ఉండాలా వద్దా, మరో దానిలో రకరకాలు ఉన్నాయి సార్ సాంకేతిక అంశాలు. 28 రిజర్వేషన్ గురించే ఉన్నాయి. అలాగే మిగతా అంశాలు చాలా చిన్న చిన్నవి, పెద్ద రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే కాదు, సాంకేతికమైన అంశాలు ఉన్నాయి. అంచేత అలాంటి మార్పులు చేయడానికి రాజ్యాంగం ఏర్పాటు చేసింది. రాజ్యాంగ సవరణలో కూడా కొన్ని కేవలం మామూలు చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఉదాహరణకి మనకి శాసన మండలి ఉన్నది రాష్ట్రాల్లో, శాసన మండలి ఎట్లా నిర్మాణం చేయాలన్నది రాజ్యాంగంలో రాశారు. రాసేమన్నారు,
పార్లమెంటు గనక చట్టం ద్వారా వేరే రకంగా సంకల్పించేటంత వరకు ఇలా ఉంటుందన్నారు. కాబట్టి మామూలు చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ చేసేయచ్చు శాసనమండలి. ఉదాహరణ నేను చెప్పి చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, శాసన మండలికి ఎందుకయ్యా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, టీచర్ల కాన్స్టిట్యుయెన్సీలు ఏంటి, ప్రజాస్వామ్యాలు అదేం పద్ధతి, డైరెక్ట్గా పంచాయతీలు మున్సిపాలిటీ అనుకోమనండి. అలా చేయాలంటే 5 నిమిషాల పని. రాజ్యాంగాన్ని కేవలం చట్టం ద్వారా మార్చదు, అలాగే రాజ్యాంగంలో మార్పు రకరకాల మార్గాలు కల్పించాలి, అవి ఉపయోగించుకొని మనం అవసరం ఇప్పుడు చేస్తున్నాం.